ఒక గ్రామంలో రంగా అనే వ్యక్తి ఉన్నాడు. ఈయన గారికి రవి అనే ఒక కుమారుడు ఉన్నాడు. ఈ కుమారుడు మరి తండ్రి ఆశ ఏమిటంటే మరి బాగా చదువుకోవాలి, బాగా తను ఏదైతే చదువుకోవాలనుకుంటున్నాడో, ఏ గోల్ అయితే అచీవ్ కావాలనుకుంటున్నాడో దాంట్లో మంచి స్థానాన్ని సాధించాలనుకున్నాడు. మేమైతే ఈ స్థానంలో ఉన్నాం, కానీ ఈ స్థానంలో ఇతను ఉండకూడదు అని చెప్పేసి శ్రద్ధగా నువ్వు బడికి వెళ్ళు, శ్రద్ధగా నువ్వు చదువుకో అని చెప్తున్నాడు. కానీ ఎంత చెప్పినా కానీ ఇతనికి చదువు ఆయన కోరి కుమారుడికి చదువు అభ్యసించట్లేదు. ఎంత చెప్పినా సరే చదువు మీద దృష్టి రావట్లేదు. సరే అని చెప్పి ఇంకా ఎలాగైనా చదవడు, ఖాళీగా ఉన్నాడు అని చెప్పేసి మరి ఈయన తండ్రి ఏం చేశారంటే ఒక కొబ్బరికాయల వ్యాపారి దగ్గరికి వెళ్ళి మరి నా కుమారుడికి చదువుకుంటలేదు, అతను ఖాళీగా ఉంటున్నాడు, ఖాళీగా అక్కడ ఇక్కడ తిరుగుతున్నాడు, నీవు ఏదైనా ఆపర్చునిటీ కనుక ఇస్తే కనుక నువ్వు ఆ పనిలో పెట్టుకో, అప్పటికైనా కానీ దానికి బాధ్యత అనేది అర్థమవుతుందేమని చెప్పినప్పుడు సరే అని ఎలాగోలా కన్విన్స్ చేసేసి అతను పిలిపించాడు. కుమారుని పిలిపించి ఆ కొబ్బరికాయల వ్యాపారంలో కూర్చోబెట్టాడు. ఆ కొబ్బరికాయల వ్యాపారం కూర్చోబెట్టిన తర్వాత ఈ పిల్లవాడి పని ఏమిటంటే, చేయాల్సిన పని ఏమిటంటే, ఈ ఇరుగు పొరుగు నుంచి ఇతను ఎక్కడైతే ఉంటున్నాడో ఈ గ్రామం నుంచి ఇంకొక గ్రామానికి వెహికల్ మీద ఆ యొక్క కొబ్బరికాయలను నెట్టి తీసుకుని వెళ్ళాలి, అక్కడ వదిలేసి మరలా వచ్చాడు. ఇతని పని ఇది. ఒకనొక దినమున మరి తనను కొబ్బరికాయలు తీసుకున్నాడు, వెహికల్లో వేసుకున్నాడు, వెళ్తున్నాడు మార్గ మధ్యంలో. అయితే ఆ మార్గం తనకు కొత్త కాబట్టి ఒక పిల్లవాడిని అడిగాడు, మరి నేను వెళ్ళే మార్గం ఇలా అంటే, అవును ఇలాగే, మీరు త్వరగా చిన్నగా వెళ్ళండి, చిన్నగా వెళ్ళండి చెప్పండి, మీరు త్వరగా వెళ్ళాలనుకుంటున్నారేమో కానీ చిన్నగా వెళ్ళండి, మీరు చిన్నగా వెళ్తే 15 నిమిషాల్లో చేరుతారు, కానీ వేగంగా వెళ్తే కనుక గంటలో వెళ్తారని చెప్పారు. అదేంటి, వేగంగా వెళితే ఇంకా తొందరగా వెళ్తారు కదా, ఇదేంటి ఇలా చెప్తున్నాడని చెప్పేసి సరే అని చెప్పి వెళ్తున్నాడు. వేగంగా వెళ్తున్నప్పుడు ఆ బండికి ఏదైతే వెహికల్ ఉంటుందో ఆ వెహికి రాగి తోలుకునడం ద్వారా వెనక ఉన్న కొబ్బరికాయలన్నీ క్రింద పడిపోయాయి, నెలపాలైపోయాయి, పగిలిపోయాయి. ఆ తర్వాత అతను అర్థం చేసుకున్నాడు, అప్పుడు వాడు చెప్పాడు కదా నేను ఇంత వేగంగా పోకూడదు, వేగంగా ఇందు నిమిత్తమే నాకు చెప్పాడేమో అని చెప్పి ఆలోచించాడు. ఆ తర్వాత మరలా నష్టపరిహారాన్ని తీసుకున్నాడు, మరి అక్కడికి వెళ్ళాడు, ఈ విధంగా జరిగిందంతా చెప్పాడు. సరే కొన్ని బాగిన వాటిని తీసుకున్నాడు, బాగలేండి వదిలేశాడు, మరలా వచ్చాడు. అలాగే తర్వాత రోజు కూడా మరలా వస్తున్నాడు. తర్వాత రోజు మరలా వచ్చిన తర్వాత ఈసారి అతను మార్గం తెలుసు కాబట్టి ఈసారి చిన్నగా వెళ్ళాడు, నిదానంగా వెళ్ళాడు. అందుకే ఒక కొటేషన్ అంటుంటారు, నిదానమే ప్రధానం అంటున్నారు, అది వాస్తవమే. అయితే అన్ని సమయాలలో కాదు, కొన్ని సమయాల్లో, ఏ సమయాలలో అయితే నిదానం చేయాలో, ఏ సమయాల్లో ఫాస్ట్ చేయాలో అది నేర్చుకున్నప్పుడే నిజంగా ఆ యొక్క నిజంగా నైతిక విలువ పొందిన వారం అవుతాం. ఆ చిన్న మోటివేషన్ ఇవ్వడానికే మీ మధ్యకు వచ్చాను. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.